తాను త్రో వేసేవాడినంటూ టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్ మాజీ పేసర్ అఖ్తర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని చురకలంటించాడు భారత్ పాకిస్తాన్ మధ్య సత్సంబంధాలు మెరుగయ్యేలా ఇరు దేశాల ఆటగాళ్లు మాటలుండాలని సూచించాడు సోషల్ మీడియా యుగంలో ఏది పడితే అది మాట్లాడి ఇరు దేశాల మధ్య దూరాన్ని పెంచవద్దని విజ్ఞప్తి చేశాడు సెహవాగ్ ఐసీసీ కంటే ఎక్కువ తెలిస్తే అతను ఇలాంటి కామెంట్స్ చేయవచ్చని అంటించాడు తాజాగా ఓ ఛానల్తో మాట్లాడిన సెహ్వాగ్ అక్తర్ త్రో బౌలింగ్ చేసేవాడని ఆరోపించాడు అక్తర్ బంతులు సంధించేటప్పుడు మోచేతి కుదుపులకు లోనవుతోంది దీంతో అతడు బౌలింగ్ కాకుండా త్రో వేసేవాడు ఆ విషయం అతనికి కూడా తెలుసు లేకపోతే ఐసీసీ అతడిపై ఎందుకు నిషేధం విధిస్తుంది బ్రెట్లీ బౌలింగ్ అంటే నాకు ఏమాత్రం భయం ఉండేది కాదు అతని మోచేయి సరిగ్గా తిప్పుతూ బంతిని బాగా సంధించేవాడు నేను బ్రెట్లీ బౌలింగ్ను ఈజీగా ఆడేవాడిని అక్తర్ మాత్రం ఎప్పుడు ఎలాంటి బంతులు వేస్తాడో అర్థమయ్యేది కాదు అతని బౌలింగ్లో రెండు మూడు ఫోర్లు కొడితే ఇక తర్వాతి బంతి నుంచి తల మీదకైనా లేదా యార్కర్లతో అరికాళ్లనైనా టార్గెట్ చేసేవాడని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు ఈ వ్యాఖ్యలను అక్తర్ ముందు ప్రస్తావించగా అతను ఘాటుగా బదిలిచ్చాడు ఈ తరహా కామెంట్స్ చేయవద్దని సెహ్వాగ్ను కోరుతున్నా ఐసీసీ కంటే సెహవాగ్కు ఎక్కువ తెలిస్తే ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయవచ్చు నేను మాత్రం అతనికి భిన్నంగా బదిలిస్తున్నా సెహ్వాగ్ భారత జట్టు అందించిన గొప్ప మ్యాచ్ విన్నర్ అతను జట్టు మనిషి భారత తరపున ఆడిన గొప్ప ఓపెనర్లలో ఒకడు నేనున్న పరిస్థితులు వయసు నేపథ్యంలో కొంచెం జాగ్రత్తగా నా అభిప్రాయాలను పంచుకోవాల్సి ఉంది జాతీయ జట్లకు ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్ల పట్ల నేను ఈ రకమైన కించపరిచే వ్యాఖ్యలు చేయను సెహ్వాగ్ మాట్లాడిన ఆ ఇంటర్వ్యూ నేను చూడలేదు సెహ్వాగ్ నాకు మంచి మిత్రుడు కానీ అతను సరదాగా ఆ వ్యాఖ్యలు చేశాడో లేక సీరియస్గా అన్నాడో నాకు తెలియదు ఇరు దేశాల ఆటగాళ్లను నేరు కోరేది ఒక్కటే భారత్ పాకిస్తాన్ మధ్య సత్సంబంధాలు మెరుగయ్యేలా వ్యాఖ్యలు చేయండి అంతేగాని ఇరు దేశాల మధ్య వైరం పెంచే కామెంట్స్ అస్సలు చేయవద్దు సోషల్ మీడియా కాలంలో కాస్త వళ్ళు దగ్గర పెట్టుకుని వ్యాఖ్యలు చేయాలని సెహ్వాగ్ను కోరుతున్నా అని అక్తర్ స్పోర్ట్స్ కి దా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు